విద్య ప్రతి ఒక్కరికి కూడా విద్య అనేది ఎంతో అవసరం చాలా అవసరం ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో మనం ఉద్యోగం చేయాలన్నా కుటుంబాన్ని పోషించుకోవాలన్నా విద్య చాలా ముఖ్యం విద్య చాలా అవసరం ఇక ప్రభుత్వాలన్నీ కూడా విద్యకి కొంచెం ఎక్కువ బడ్జెట్ కేటాయిస్తా ఉంటాయి అవును కానీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మాత్రానికి విద్యా వ్యవస్థ మొత్తం ఆగమాగమవుతున్నటువంటి పరిస్థితి చాలా ఇక ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు అయిపోయింది ఎట్లుందంటే దారుణమైనటువంటి పరిస్థితి డిగ్రీ కాలేజీలు మొత్తం కూడా బంద్ బంద్ పిలిపించేసాయి కాలేజీలు కాలేజీలు మూడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఫీజు రియంబర్మెంట్స్ రావట్లేదు సరే గతంలో అంటే ఆరు నెలల కోసారో సంవత్సరం కోసారో ఉన్న రెండు సంవత్సరాల కోసారో రిలీజ్ చేసేది మరి కొత్తగా ప్రభుత్వం వచ్చింది మార్పు సరే కేసీఆర్ ఇవ్వలేదు అంతకు ముందు ఒక రెండు సంవత్సరాలు పెండింగ్ ఉంది మరి ఇప్పుడు ప్రభుత్వం కనీసం మూసేసే కాడికి వచ్చింది కదా చర్చలు పెట్టి మాట్లాడుకుంటే డిగ్రీ పీజీ కూడా వాళ్ళ యూనియన్ మొత్తం కూడా ఈ రోజు నుంచి వెళ్ళి బంద్ పిలిపించింది ఓ పక్క ఇక మరోవైపు పిల్లలందరూ కూడా గురుకుల పాఠశాల నుంచి వెళ్ళి దసరా సెలవులకు తాళాలు తాళలేదు ఇవాళ వచ్చేసరికి మొత్తం తాళాలు వేసేసారు అలా అయిపోయింది చాలా గురుకులాలల్ల భూపాలపల్లిలో కూడా ఒక గురుకుల కాలేజీ ఆడపిల్లల గురుకులాలల్ల ఇలా పొద్దుగాల పిల్లలు వచ్చేసరికి తాళాలు వేసి ఉన్నాయి ఏంటంటే మాకు రెండు కట్టట్లేదు రెంట్ కూడా కట్టలేనటువంటి పాఠశాలలో బిల్డింగ్లు ఉన్నాయి ఇక మన సర్కారు మన ఉప ముఖ్యమంత్రి బత్తి విక్రమార్క గారేమో ఇంటిగ్రేటెడ్ మొత్తం మేము ఒకే దగ్గర తయారు చేయబోతా ఉన్నాం ఇక మేము మొత్తం ఒకటే కట్టబోతా ఉన్నాం మస్తు ఈ వీటి పరిస్థితి ఏంది మూత పడుతున్న వాటి పరిస్థితి ఏంది ఈ విషయాలు చెప్పాలి కదా ఫీజు రియంబర్స్ పరిస్థితి ఏంది ఇంకొక విషయం కూడా ఏంటంటే విద్యా వ్యవస్థకి దాదాపుగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలే ఉన్నాయి అవును ఇరవై తొమ్మిది రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు మనకంటే ఎక్కువే పెడుతున్నాయి బడ్జెట్ ఢిల్లీలో ఫార్టీ పర్సెంట్ పెడుతున్నారు మనకి సిక్స్ పాయింట్ సెవెన్ మన దగ్గర కేవలం సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంటే చాలా ఒక పద్నాలుగు పదిహేను రాష్ట్రాలు కూడా టెన్ పర్సెంట్ కంటే పైనే ఉన్నాయి టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఫైన్ ఉన్నాయి కావాలంటే మీరు సెర్చ్ చేసుకుని చూసుకోవచ్చు వీళ్ళు ఎంత బడ్జెట్ కేటాయించు మరి మీ మార్పుని వచ్చిండ్రు ఎందుకు ఇది జరుగుతా జరుగుతూ ఉంది ఇక వీటిని పట్టించుకోకపోవడం వల్ల కార్పొరేట్ శక్తులు కూడా పెరిగిపోతా ఉంటాయి రీతి ఫీజులు వసూలు చేస్తారు కార్పొరేట్ స్కూల్ కాలేజీలు ఇవి అన్ని కూడా అరే విద్యా వ్యవస్థని పటిష్టం చేయండి విద్యా హక్కు చట్టం తీసుకురండి అంటే తీసుకురా అయిపోతాయి కదా కమిషన్లు రావు బడా బడాబడంతా కార్పొరేట్ నుంచి పైసలు రావాలి రావాలి మరి అప్పుడు చెప్పింది కదా ముఖ్యమంత్రి గారు మొత్తం వచ్చేసిన తర్వాత విద్యాకు చట్టం తీసుకొస్తాం రూపురేఖలు రూపురేఖలు పక్షాన మొత్తం మార్చేసిన మొత్తం మూతబడుతున్నాయి ఇదేనా మార్పు మొత్తం మూతబడేటటువంటి పరిస్థితి ఉన్నది ఇక కార్పొరేట్ శక్తులు ఉంటాయి కదా అవి ఏ చిన్న చిన్న వాళ్ళకి ఉండవు సామాన్యులకు ఎవరుకుండో మొత్తం బడా ఉంటారు కమిషన్ రావాలి ఇప్పుడు చెప్పినట్టు కమిషన్ రావాలంటే అవి నడవాలి అవి నడవాలంటే మూతపడాలి ప్రభుత్వ వ్యవస్థను మాత్రానికి అస్తవ్యస్తంగా తయారు చేయాలి ఇగో ఇది ప్రస్తుతం నడుస్తా ఉన్నది మరి ఇది ఎట్లా ఏం మార్పు అవుతుంది ఎట్లా మార్పు అవుతుంది విద్యాశాఖ మంత్రి ఉంటే అన్ని సెటరేట్ అవుతాయి విద్యాశాఖకు మంత్రి లేడు దాదాపుగా ప్రభుత్వ పాఠశాల అన్నింటిని కూడా అరే ఆడ మరుగుదొడ్లు బాగాలేవు తినే తిండి కాడ బాగాలేదు లైబ్రరీ బాగాలేదు చుట్టూ ప్రహరీ కూడా బాగలేదు ఇరవై ఆరు వేల పాఠశాలలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు వేల పాఠశాలలు ఉంటే ఒక పాఠశాల చక్కగా లేదు కొంచెం ఒక కోటి రూపాయలు ఇస్తే చాలండి మొత్తం ఒక కోటి రూపాయలు ఇస్తే ఒక్కొక్క పాఠశాలకి మొత్తం సెటిల్ అయిపోయి సెటెట్ అయిపోతాయి అంటే పట్టించుకోకుండా కార్పొరేట్ శక్తులు మాత్రానికి పెంచాలి కమిషన్లు తీసుకోవాలి ఇదే కథ ఉన్నది మరి ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు అట్లుంది 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 మరి కేసీఆర్ అట్లయితే వీళ్ళు కూడా ఇట్లనే ఉండరు ఇప్పుడు గురుకులాలన్నీ మూత అంటే మరి ఇప్పుడు అందుకే మూత చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారు మరి వాటికి రెంట్లు కూడా అంటే మరి అదే కదా ఇప్పుడు వచ్చేది ఆలోచన వాటిని మూతపడాలని చూస్తున్నారు ఎట్లా మరి ఇప్పుడు చదువు ఈ సంవత్సరం చదువుకునే పిల్లల పరిస్థితి ఏంటిది మీరు వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఎప్పటికీ మళ్ళా జూన్కి మళ్ళా జూన్ లో కడతాం అంటే దసరాకి ఓపెన్ చేస్తాం అంటున్నారు మరి అప్పటి వరకు ఈ సంవత్సరం పిల్లలు ఏం కావాలి వన్ ఇయర్ సంవత్సరం వన్ ఇయర్ అవుతుందా కాదు మరి దానికి బడ్జెట్ పెంచాలి రెండు మూడు సంవత్సరాలు కడుతుంది దయచేసి ఇగో విద్యార్థులు పేద మధ్య తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకోండి విద్యా హక్కు చట్టం తీసుకురండి తీసుకొస్తే ప్రతి ప్రైవేట్ పాఠశాలలో విద్యా హక్కు చట్టం తీసుకొస్తే ఇరవై ఐదు శాతం మంది పిల్లలకి అందరు కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇవ్వాలి ఏ కార్పొరేట్ స్కూల్ అయినా సరే వందలో ఇరవై ఐదు మందికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇయ్యాలి అయ్యారు కదా ఇది చేస్తే అయ్యాలి కాబట్టి ఇక ఉత్తగా మాటలు చెప్పినాం మళ్ళీ మేము కూడా వచ్చినాం మేము కూడా అదే తంతు ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్టు విద్యా వ్యవస్థ తయారైపోయింది ఫీజు రియంబర్స్మెంట్ ఓపెన్ ఇవ్వండి ఎంతో కొంత ఆ ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడుకొని డిగ్రీ పీజీ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఇక ఇప్పటికి అసలుకే స్టడీ మధ్యలో ఉన్నది మధ్యలో ఆ గురుకుల పాఠశాలలు ఎవరు అద్దె భవనాలే మొత్తం సగం అద్దె భవనాలే ఉన్నాయి అద్దె వాళ్ళకు కూడా విలిసి ఎంతో కొంత ఇస్తే ఇక ఈ సంవత్సరం చదువు నడుపుతుంది చక్కగా ప్రక్షాళన చేయండి విద్యా చట్టం తీసుకురావడానికి ఏర్పాటు చేయండి ముందు విద్యాశాఖ మంత్రిని కేటాయించారు విద్యాశాఖ మంత్రిని కేటాయించండి ఇష్టానుసారంగా కాలేజీలు ప్రైవేట్ స్కూల్ కాలేజీలు అసలు మామూలుగా కాదు ఇంకా విద్యా వైద్యం భయంకరంగా దోపిడీ చేస్తున్నారు భయంకరమైన దోపిడీ ఈ రెండే ఈ రెండింటి వల్ల వచ్చే పైసలు మొత్తం ఉత్తగా మాటలు చెప్తారు గంతే కానీ కాంగ్రెస్ పార్టీ చేసేస్తుందేమో అనుకున్నాం కానీ ఇంకా అంతకంత ఈ రకమైన మార్పు కోరుకోలేదు కదా ఎవరు అంతకంత విద్యా వ్యవస్థ అయితే ఇప్పటికీ ఆగమైతన్నది మంత్రిని కేటాయించండి ప్రక్షాళన చేయండి సమీక్షలు నిర్వహించండి ప్రైవేట్ దందా చేసేటోళ్ళకి కార్పొరేట్ వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇవ్వండి పక్క రాష్ట్రంలో చూడండి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి సమీక్ష నిర్వహించి వెంటనే ఒక అది పరిస్థితి విద్యాశాఖ మంత్రి ఉండడండి మూడు వందల రోజులు సంవత్సరం దగ్గర ఆడేది రాష్ట్రంలో పరిపాలించబట్టి ఎప్పటికైనా కొంచెం కళ్ళు తెరిచి ఆలోచన చేయాలని చెప్పి విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలని చెప్పేసి కూడా ఈ వేదికగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం